ఇంకా సేపు మాట్లాడొచ్చుగా ఇంతలో డైరీకి పోతాడు ఏంటి అంతగా కావాలంటే మీరే ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడొచ్చుగా మావయ్య నేనా నేను ఎందుకు మాట్లాడతాను ఎందుకు మాట్లాడకూడదు ఎందుకు మాట్లాడాలి అలాంటప్పుడు నేను ఫోన్ మాట్లాడినప్పుడు ఎందుకు నా పక్కన నిలబడి వినాలి నేనా నేను ఎక్కడైనాను ఆ మాటలు నాకు వినపడైతే నేనేం వినలేదు ఆహా నాకు తెలుసు మావయ్య పైపైన కోపం ఉంది మీకు లోపల బాబాయితో మాట్లాడని ఉంది కదా మావయ్య ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడేస్తే అందరు కలిసిపోవచ్చు కదా ఏ నాన్న ఎందుకు మాట్లాడాలి చిన్నప్పటి నుంచి స్నేహం స్నేహం అని రాసుకు పూసుకు తిరిగారు కదా ఆయనే వచ్చి మాట్లాడచ్చు కదా ప్రెస్టేజి నువ్వు ఊరుకో సూరి బాబు అనవసరంగా నువ్వు ఇందులో కలిగించుకోకు వాడు అన్న దాంట్లో తప్పే ఉంది అదినా తప్పు చేసింది చంటి మావయ్యాళ్ళు నాన్నకేం కర్మ వాళ్ళ తల్లి మాట్లాడడానికి వాళ్ళు వచ్చి కాళ్ళు పట్టుకుంటేనే నాన్న మాట్లాడతాడు నర్వస్కా కాళ్ళు పట్టుకోవాలంట తప్పు చేసింది రామ్ బాబు దానికి మా చంటి బాబాయ్ వచ్చి ఎందుకు కాళ్ళు పట్టుకోవాలి చంటి బాబాయ్ ఓ నువ్వు ఇదైపోతే కాదు అదినా ఏ ప్రతి సంవత్సరం నీ అంతా నువ్వు అక్కడికి వెళ్తావు గానీ ఒక్క సంవత్సరం అయినా పద్ధతి కావాలి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి తీసుకెళ్లారా లేదు పద్ధతుల గురించి నువ్వు మాట్లాడక నర్వస్ అయ్యా నువ్వు అది కాదు అదినా చాలా ఊరుకో మా వాళ్ళకి అసలు పద్ధతులు తెలియదు వాళ్ళకి బుద్ధే లేదు నేను ఒప్పుకుంటాను మీకందరికి బాగా పద్ధతులు తెలుసుగా పెళ్ళైన ఇన్నేళ్లలో ఒక్కరోజైనా మీ అన్నయ్య గాని మీరు గాని నన్ను తీసుకెళ్లి మా పుట్టింట్లో దిగబెట్టారు ప్రతి సంవత్సరం దిక్కలేని తర్లా నేను ఒక్క తినే మా పుట్టింటికి వెళ్తూ ఉంటాను మురారి నన్ను ఎన్ని మాట్లాడలేదు అంటున్నారు కనీసం అదన్నా జరుగుతుంది సంతోషించు మీ వాళ్ళు చేసిన పనికి నిన్ను ఆ ఇంటికి గడప కూడా తొక్కనివ్వకూడదు నువ్వు ఏడుస్తావని నాకు ఇష్టం లేకపోయినా నిన్ను మీ ఇంటికి పంపిస్తున్నాను నోరు మూసుకొని వెళ్ళి నోరు మూసుకొని రా రాయబారాలు నడప అది కాదు గోపి ఏదో కోపంలో మాట జారాను అదే పట్టుకుని కూర్చుంటావేంటి ఏదో చిన్నపిల్లగా పొద్దు నుంచి మీరేం మాట జారలే మనసులో ఉన్న మాటే అన్నారు నోరు మూసుకుని పడి ఉంటూ అన్నారు గోపి రే గోపి అరే నా మాట విను ఇదిగో ఇదిగో నాకు తెలియదు నీ సంగతి నిన్ను నోరు మూసుకొని ఎలా అంటాను నువ్వు లేకపోతే ఇల్లంతా ఏమైపోద్ది మేమంతా ఏమైపోతాం నా తమ్ముడి కోసం నువ్వేం వదిలేసుకున్నావు నాకు తెలీదా చెప్పు మురారి గారి మీద పిచ్చి ప్రేమతో నీకు పిల్లలు పుడితే ఆయన మీద ప్రేమ తగ్గిపోద్దని నాకు కూడా చెప్పకుండా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసి నువ్వు మా ఇంటికి మహాలక్ష్మిరా గోపి నా బంగారు ఈ సంగతి మీ పుట్టింటి వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఎక్కడ గొడవ చేస్తారో అని నువ్వు ప్రతి సంవత్సరం మీ ఇంటికి వెళ్ళి పిల్లలు పుట్టడానికి నోములు వ్రతాలు చేస్తున్నాయి ఇదంతా తెలియక అందరు నిన్ను కొట్టాలు కొట్టాలంటుంటే నన్ను కొట్టాలంటారంటే నన్ను కొట్టాలంటారంటే కానీ నా కన్ను కొడుకు నేను వాడి కన్ను తల్లిని మురారి నన్ను అమ్మ అంటుంటే మన పెళ్లి పెళ్లి మీద నేను పసిపట్లతో కూర్చున్నానండి మీరింకా నాకు తాళి కూడా కట్టలేదు చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ గులాబీ రంగుతో పెద్ద పెద్ద కళ్ళు పెట్టుకుని నా పక్కకొచ్చి నా చీర చెంగ అలా లాగి చిన్న చిన్న చేతులు అలా చాపి అమ్మా అమ్మా అన్నాడండి ఇంకంతే మొత్తం మర్చిపోయాను ఆ రోజు నుంచి ఊరారు నా కొడుకు వాడు నా కొడుకు అండి అప్పటి నుంచి వాడు ఎప్పుడు నన్ను అమ్మ అన్నా చాలు నేనంతా మర్చిపోతాను వాడు నా కన్ను కొడుకే మురారి నా కడుపులో పుట్టలేదన్నమాట నేనెప్పుడో మర్చిపోయాను మీరెప్పుడు ఇది కంటారు ఆ మాట చెప్పి నేను ఎంతో బాధపడుతున్నాను ఇంకెప్పుడు నన్ను పెడతారంటే మీరు